ఈరోజు ప్రభుత్వ మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల ముందు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇప్పటికీ కళాశాల స్టార్ట్ అయ్యి ఇప్పటికీ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇప్పటికీ 3 నెలలు గడుస్తున్నా, ఇప్పటి వరకు చూసుకుంటే మౌలిక సదుపాయాలు చాలా దారుణంగా ఉన్నాయి. త్రాగునీరు వాటర్ సమస్యలు కానివ్వండి, ఇక్కడ చెత్త చెదరం చాలా గడ్డి పేరుకుపోయింది, అక్కడ పాములు కానీ క్రిమిసంహారక మరి పేర్లు కానీ ఇక్కడ వచ్చి వీళ్ళు విద్యార్థులకు కుట్టే ప్రమాదం ఉంది, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అదేవిధంగా చూసుకుంటే విద్యార్థులకు మౌలిక సదుపాయాలు అనేది కరువైనాయి. ఇక్కడ ఎక్కడ చూసినప్పుడు కంప్యూటర్ ల్యాబ్లు మొత్తం ఉన్నప్పటికీ అందులో కేవలం 2 మాత్రమే పనిచేస్తున్నాయని మా దృష్టికి వచ్చింది. ఈరోజు మేము దాన్ని ప్రధానంగా మీ దృష్టికి తీసుకొచ్చినాం. అదేవిధంగా చూసుకుంటుంటే ఇక్కడ బిల్డింగ్ అనేది స్పోర్ట్స్ కోసం అని కేటాయించారు, అది ఇప్పటికి కూడా దాని నిర్మాణంలో ఉంది, అది ఇప్పటివరకు పూర్తి కాలేదు. దాని వెంటనే నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేయాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా అధ్యాపక పోస్టులు కూడా లెక్చరర్ పోస్టులు ఇప్పటి వరకు ఖాళీగా ఉన్నాయి, వాటిని వెంటనే భర్తీ చేయాలని మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. విద్యార్థులకు ఇప్పటివరకు సిలబస్ కూడా స్టార్ట్ కానీ పరిస్థితి ఉంది, దీన్ని అధికారులు నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. కావున సెమిస్టర్ విధానాలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. సెమిస్టర్ విధానం వల్ల విద్యార్థులకు ఇప్పటికి చూసుకుంటే ప్రతి విద్యా సంవత్సరం సెమిస్టర్ విధానం ఉంటుంది, దానిలో సప్లై లేకపోవడం వల్ల విద్యార్థులు విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉంది. కేవలం ఒక సంవత్సరం గడిస్తే కానీ మళ్ళీ విద్యార్థులు సప్లై రాసి పాస్ అయ్యే అవకాశం లేదు. దీనివల్ల విద్యార్థులు చాలామంది పేద విద్యార్థులు నష్టపోతున్నారు. దీన్ని వెంటనే యూనివర్సిటీ దీన్ని ఖచ్చితంగా దీన్ని స్పందించాలి. అదేవిధంగా యూనివర్సిటీలో కూడా పేపర్లు వాల్యుయేషన్ చేయడంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఇష్టానుసారంగా పేపర్లను కరెక్షన్ చేస్తున్నారు, దీనివల్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలి అని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాము. లేని ఎల్లా జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నాము. అదేవిధంగా రేపు శాతవరం యూనివర్సిటీని కూడా ఉమ్మడి కడప జిల్లాగా కూడా మేము చిత్తూరులో పెద్దపల్లి జగిత్యాల కరీంనగర్ 4 జిల్లాలు కలుపుకొని రేపు శాతవరం యూనివర్సిటీని కూడా ముట్టడిస్తున్నామని మేము ప్రధానంగా తెలియజేస్తున్నాము. నా పేరు అక్రమ మాలిక్, ఎస్ఎఫ్ఐ జగిత్యాల జిల్లా కార్యదర్శి. ఇక్కడ సదుపాయాలు అనేవి సరిగ్గా లేవు కాలేజీలో, ఇక్కడ గ్రౌండ్ కూడా సరిగ్గా లేదు.
ఇక్కడ అన్ని పసులు దోమలు కుక్కలన్నీ మార్నింగ్ అది చూస్తే కాలేజీలో మొత్తం అవే ఉంటున్నాయి. ఒక్కరు కూడా గ్రౌండ్ను పట్టించుకునే వారే లేరు. సిలబస్లు కూడా సరిగ్గా ఇప్పుడు స్టార్ట్ కావడం లేదు. దాని గురించి అని మేము